మరి వచ్చిందంటే ఏదో నీతి వాక్యం ఆదర్శాల గురించి చెప్తాడు కదా, మరి పాట వినొద్దాం. ఈరోజు ముఖ్యమంత్రి గారి ఇంట్లో ప్రగతి భవన్ లో ఏ రకమైన లిఫ్ట్ అయితే ఉన్నదో, ఏ కంపెనీ లిఫ్ట్ అయితే ఉన్నదో, షిండ్లర్ అనే కంపెనీ, అదే లిఫ్ట్ ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఇదే బిల్డింగ్ లో కూడా ఉన్నది. ఇంటున్నారా, ఎటువంటి మాటలు నేర్చుండో మన మంత్రి కేటీఆర్ సారు. కేసీఆర్ సార్ ఏమో నా మనమడి తినే తిండి సర్కార్ హాస్టల్ ఉండే పిలగాళ్ళకు పెడుతున్నా అని అంటాడు. ఈసారేమో ముఖ్యమంత్రి ఇంట్లో ఉన్న లిఫ్టే పెట్టించినామని అంటాడు. అంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సార్ కుటుంబం ఎంత తెల్లగా బతుకుతున్నదో అట్లా పేదలు బతుకుతున్నారని అనుకునే తట్టు మాటలు చెప్తున్నారు. సరే మంచిదే, పేదల ఇళ్లలో నాసి రకం లిఫ్ట్ పెట్టకుండా నాణ్యమైనది పెట్టుడు మంచిదే, కానీ ప్రొక్లైన్లు పెట్టి కూరగొట్టిన గుడిసెల సంగతి ఏంది? పేదలందరికీ ఇచ్చినట్టే చెప్తున్నారు ఎట్లా సారు? 100 కైదారు కుటుంబాలకు ఇండ్లు ఇచ్చి మొత్తం అందరినీ ఉద్ధరించినట్టే చెప్తున్నారు ఎట్లా సారు? అయినా ఎప్పుడు మొదలు పెట్టిన డబుల్ బెడ్రూమ్లు ఏం కథ? ప్రతిపక్షాలు రువడి పెంచిన ఎన్నికలు దగ్గర పడుతున్నాయని మెల్లగా బయటికి వెళ్తున్నారా? ప్రగతి భవన్ లిఫ్ట్ ముచ్చటే చెప్పారు, కానీ ప్రగతి భవన్ కట్టినంత కాలంలోనే ఇండ్లు ఎందుకు కట్టలేకపోయినామని అంటలేరు ఎందుకు? ఎంతైనా మాటలు నేర్చిండ్లు సార్ అని అంటున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తుందని ఎదురు చూసి నిరాశ చెందిన పబ్లిక్.